हाय फ्रेंड्स वेलकम टू माय चैनल अंदर बहुत नेम चला चला बहुत वीडियो अच्छे मन को न्यू मॉडल फ्राक अन्ट अदे हाई एंड लो कटिंग अंडी काटन फ्राक इधी चाला बहुत पार्टी वेर बहुत फ्राक अने कटिंग अंड स्टिचिंग चला चला ईजी अंडी इदे मन को 7 to 8 इयर्स पिल की करेक्ट सरपोमी को सन्गा उ पिलते 9 इयर्स वाल सैटन चाला बहुत डिजाइन अने की हाई एंड लो कटिंग वस्तम ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. మీకు మెజర్మెంట్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే నేను ఈ వీడియో ఎండింగ్ లో లాస్ట్ లో కొంచెం వివరంగా చెప్తున్నాను కాబట్టి పూర్తిగా చూడండి మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇదొచ్చేసి నేను ఇక్కడ 2 మీటర్స్ కాటన్ క్లాత్ తీసుకున్నానండి, ఒరిజినల్ క్లాత్. అలాగే లైనింగ్ వచ్చేసి మనం ఓన్లీ బాడీకి మాత్రమే వేస్తాము కాబట్టి ఇక్కడ నేను బ్లౌజ్ కి ఉంటాయి కదా మనకి లైనింగ్ పీసెస్, ఆ పీసెస్ ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ మనం బాడీ యొక్క లైనింగ్ కట్ చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రాక్ యొక్క బ్యాక్ పొడవు వచ్చేసి 32 ఇంచెస్ వస్తుందండి. ఫ్రంట్ యొక్క పొడవు వచ్చేసి 27 ఇంచెస్ వస్తుందన్నమాట. ఈ క్లాత్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. బాడీ కోసం కట్ చేసుకునే క్లాత్ ఫస్ట్ ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసి తర్వాత దీనిని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మన వైపున్న ఫోల్డింగ్ ని ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఈ చివరన క్రాస్ అది ఏమీ లేకుండా స్ట్రైట్ గా ఉండేలాగా ఇలా స్కేల్ తోటి మార్క్ చేసుకొని కట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఈ వేస్ట్ అనేది కట్ చేసుకోవాలి ఎడ్జ్లు సమానంగా ఉండడం కోసం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాడీ యొక్క పొడవు వచ్చేసి 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. నేను బాడీ యొక్క బ్యాక్ పొడవు మొత్తం కూడా మనకి 32 ఇంచెస్ అని చెప్పాను కదా, ఈ 32 ఇంచెస్ నుండి మనం ఒక 10 ఇంచెస్ ఇట్లా బాడీ కోసం మార్క్ చేసుకుంటున్నాము. ఇదే మార్కింగ్ ని ఇట్లా ఆపోజిట్ సైడ్ లో కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఇట్లా స్కేల్ తీసుకొని స్ట్రైట్ గా కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పైన మనము నెక్ అలాగే షోల్డర్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ లెంగ్త్ వచ్చేసి నేను ఫోల్డింగ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నెక్ కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట. నెక్ కోసం 2 ఇంచులు, షోల్డర్ కోసం 2.5. అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ని ఇలా ఎడ్జ్ల వైపుకి కలుపుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ ఫ్రాక్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం రౌండ్ వచ్చేసి 28 ఇంచెస్ అన్నమాట. ఈ 28 ఇంచెస్ ని మనము 4 భాగాలుగా చేసుకుంటే మనకి 7 ఇంచెస్ వస్తుందండి నాలుగో భాగము. ఈ 7 ఇంచెస్ ని మనం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ ప్లస్ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వెయిస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఏదైతే చెస్ట్ లూజ్ మనం ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకున్నామో వెయిస్ట్ లూజ్ వచ్చేసరికి ఒక 1 ఇంచ్ తగ్గించేసి 6 ఇంచెస్ పెట్టేసుకోవచ్చండి. తర్వాత ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకుని ఈ విధంగా క్రాస్ గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ నెక్ డీప్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నానన్నమాట. ఫ్రంట్ బ్యాక్ కూడా సమానంగానే పెడుతున్నానండి నేను. ఈ మార్కింగ్ ని ఇలా ఫోల్డింగ్ దగ్గరికి ఇలా కలిపేసుకుని ఇక్కడ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను ఓపెన్ అయితే ఏమీ పెట్టట్లేదండి, ఈజీగా హెడ్ అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ ఫ్రంట్ పార్ట్ మనము ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే ఏమీ లోత్ ఏమీ తీయని అవసరం లేదండి, నార్మల్గానే కట్ చేసేయచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత మనకి కింది వైపున ఈ చివరన సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకుని చిన్న రౌండ్ షేప్ అనేది కట్ చేసేయాలన్నమాట, అంటే చిన్న క్రాస్ తీయాలండి. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ మాత్రమే కట్ చేశాను కదా, బాడీ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి తర్వాత కట్ చేస్తామండి. ఫస్ట్ బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి నేను కాటన్ క్లాత్ అన్నమాట, 2 మీటర్స్ కాటన్ క్లాత్. ఇది నాకు ఇది 2 మీటర్స్ కన్నా ఎక్కువే ఉందండి, కానీ నాకు ఇంకా మిగులుతుంది అన్నమాట క్లాత్ అనేది. ఫస్ట్ ఇక్కడ నేను క్లాత్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మొత్తం ఇక్కడ విప్పేశానండి. ఇలా విప్పిన తర్వాత రెండు చివరలని కలుపుకుని ఇలా సమానంగా పట్టుకోండి, అంటే సగానికి క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఈ క్లాత్ని ఇలా 1/2కి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందండి, అలాగే ఈ ఓపెన్స్ అనేటివి నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ని మనకి బాటమ్ కోసం ఎంత లూజ్ అయితే అవసరం అవుతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వరకు ఫోల్డ్ చేస్తున్నానండి. ఫోల్డింగ్ మీద ఒక 18 ఇంచెస్ పన్నా ఉండేలాగా నేను ఫోల్డ్ చేశాను అన్నమాట. 4 మడతల మీద ఒక 18 ఇంచెస్ లూజ్ ఉండేలాగా క్లాత్ అనేది నేను ఫోల్డ్ చేశాను. మనకి ఫ్రాక్ యొక్క పన్నా అన్నమాట ఇది.
మీరు కావాలి అనుకుంటే పూర్తిగా మీకు క్లాత్ ఎంతవరకు ఉందో అంతైనా నేను ఫోల్డ్ చేసుకోవచ్చండి, కానీ నాకు అంత అవసరం లేదు, క్లాత్ ఎక్కువగా ఉందని చెప్పేసి నేను ఇక్కడ వరకే ఫోల్డ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బాటమ్ యొక్క పొడవు మనం 17 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్ 17 ఇంచెస్ ప్లస్ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ కలుపుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర చివరన మార్క్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి బాటమ్ యొక్క బ్యాక్ పార్ట్ పొడవు అన్నమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ తగ్గించుకుని మార్క్ చేసుకుంటామండి. ఈ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ నేను 18 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకున్నాను, అలాగే ఈ చివరను కూడా 18 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట. అలాగే మధ్యలో కూడా 18 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటున్నానండి, మనకి స్ట్రైట్గా రావడం కోసం అని చెప్పేసి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది మనము బ్యాక్ పార్ట్ పొడవు మార్క్ చేసుకున్నామన్నమాట. ఈ పీస్ 18 ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్ యొక్క పొడవు అండి. ఇది దీనిలో మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్ వైపు మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా సపరేట్ సపరేట్ పీసెస్ కాబట్టి ఫ్రంట్ లోగా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను ఫ్రంట్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్ పెడుతున్నానండి. బ్యాక్ వచ్చేసి ఎగ్జాక్ట్ 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, 17 ఇంచెస్. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను 12 ఇంచెస్ పెడుతున్నాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ లోగా ఉంటుంది, బ్యాక్ పార్ట్ పొడవు పెట్టాం కాబట్టి బ్యాక్ ఏమో హైగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ సైడ్ను వచ్చేసి 10 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్ 12 ఇంచెస్ పెట్టాం కాబట్టి పొడవు ఒక 2 ఇంచెస్ తగ్గించేసి 10 ఇంచెస్ దగ్గరికి ఈ సైడ్న మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 10 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఇలా రౌండ్ షేప్ అనేది వస్తుందండి. బాటమ్ యొక్క బ్యాక్ పార్ట్ ఇది, ఈ మార్కింగ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ వస్తుందన్నమాట రౌండ్. ఇప్పుడు ఈ చివరన కింది వైపు 7 ఇంచెస్ ఫోల్డింగ్ దగ్గర నుంచి 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుని ఈ 10 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ మార్కింగ్ అండి. ఏదైతే బ్యాక్ మనకి హై వస్తుందని చెప్పాను కదా, పొడవుగా ఉంటుంది కాబట్టి ఈ మార్కింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలండి. ఈ రౌండ్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు అనుకుంటున్నానండి. ఇక్కడ ఈ బాటమ్ యొక్క పొడవు వచ్చేసి నేను ఎగ్జాక్ట్ 17 ఇంచెస్ పెట్టాను కదా, ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇదేంటి ఫ్రాక్ మొత్తము 32 ఇంచెస్ పొడవు అని చెప్పారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఏం లేదండి, మన బాడీ కోసం ఆల్రెడీ 10 ఇంచెస్ పొడవు పెట్టేసుకున్నాము. ఈ బాటమ్ వచ్చేసి 17 ఇంచెస్ పెట్టేశాం కదా పొడవు. మనకి కింది వైపున ఫ్రాక్కి బాటమ్కి జాయిన్ చేసే రఫుల్స్ ఉంటుంది కదా, ఆ క్లాత్ యొక్క లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటామన్నమాట. మనకు మొత్తం కలిపి ఎగ్జాక్ట్ 32 ఇంచెస్ వస్తుందండి. బాడీ కోసం 10 ఇంచెస్ ప్లస్ బాటమ్ కోసం 17 ఇంచెస్ ప్లస్ మనం జాయిన్ చేసే రఫుల్స్ వచ్చేసి 5 ఇంచెస్ అన్నమాట. అలాగే ఇప్పుడు నేను ఈ పన్న అనేది నేను మీకు చూపించలేదండి, లూజ్ అనేది 18.5 తీసుకున్నాను. 4 మడతల మీద 18.5 ఇంచుల లూజ్ అనేది తీసుకున్నాను అన్నమాట ఇక్కడ నేను. ఇప్పుడు ఈ లోపల వైపు ఉన్న ఒక పీస్ని పక్కకు తీసేయాలన్నమాట. ఈ పక్కకు తీసింది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్కి ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఈ పీస్ని నార్మల్గా ఫోల్డ్ చేసేసి ఏదైతే మనము 12 ఇంచెస్ పొడవు మార్క్ చేసుకొని ఉన్నాం కదా, ఈ మార్కింగ్కి ఇట్లా రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. లైట్గా కొంచెమే క్రాస్ అనేది వస్తుందండి మనకి ఇక్కడ. ఈ విధంగా కొంచెం కొంచెంగా ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సైడ్ 10 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 12 ఇంచెస్ ఫ్రంట్ పొడవు మార్కింగ్ దగ్గరికి మార్క్ చేసుకుని కట్ చేసేయాలి. ఫ్రంట్ వచ్చేసి లో ఉంటుందండి, బ్యాక్ వచ్చేసి హై ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. మనకి ఈ విధంగా వస్తుంది కటింగ్ అనేది. ఇప్పుడు ఈ 2 పీసులకి ఫోల్డింగ్స్ దగ్గర ఇట్లా చిన్న టక్స్ పెట్టేసేయాలి. ఒకవేళ మీరు లైనింగ్ వేసుకోవాలి అనుకుంటే సేమ్ ఇదే పీసెస్ లెంత్లో కట్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ కూడా. ఇప్పుడు నేను ఇక్కడ 4 మడతల మీద క్లాత్ ఫోల్డ్ చేసేసి బాడీ కోసం కట్ చేసుకుంటున్నాను అన్నమాట. మిగిలిన క్లాత్లో ఇట్లా బాడీ కోసం 4 మడతల మీద ఒరిజినల్ క్లాత్ని ఫోల్డ్ చేసేసి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఈ బాడీ ఉంటుంది కదా, బాడీని పెట్టి డైరెక్ట్గా కట్ చేసుకోవాలి. గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం బాడీ యొక్క ఫోల్డింగ్, క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా మన వైపుకే ఉండేలాగా చూసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాడీ క్లాత్ కన్నా ఒక చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ బాడీ కూడా కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్లో మనము స్ట్రైట్ పీసెస్ అనేటివి కట్ చేసుకోవాలండి. అంటే మనం బాటమ్కి రఫల్స్ అనేటివి జాయిన్ చేయాలి కదా దానికోసం అని చెప్పేసి. ఈ పీస్ యొక్క హైట్ వచ్చేసి 5 ఇంచెస్, 5 ఇంచుల పొడవుతోటి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. స్ట్రైట్ పీసే కట్ చేసుకోవాలండి. ఇలా 5 ఇంచెస్కి స్ట్రైట్గా మార్క్ చేసేసుకుని
కట్ చేసుకోవాలన్నమాట. ఈ పీసెస్ అనేటివి మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ కట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి క్లాత్ ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ పీసెస్ పెట్టుకున్నా బాగుంటుందండి, రఫుల్స్ అనేటివి బాగా వస్తాయి. మనం కొలత ప్రకారం తీసుకోవాలి స్ట్రిప్స్ అనేటివి అని అనుకుంటే, మనం కుట్టుకునేటప్పుడు మనకి బాటమ్ యొక్క రౌండ్ ఉంటుంది కదా, రౌండ్ ఎంత ఉంది అని టేప్తో కొలుచుకుని ఆ ఉన్న రౌండ్కి డబల్ ఈ స్ట్రిప్స్ అనేటివి తీసుకుంటే సరిపోతుందండి. సపోజ్ ఇప్పుడు రౌండ్ మొత్తం ఒక 20 inches ఉందనుకోండి, మీరు 40 inches ఈ స్ట్రిప్స్ అనేటివి కట్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అది మీరు ఏదైనా సరే కుట్టేటప్పుడు రౌండ్ ఎంత ఉన్నది చూసుకుని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే స్ట్రైట్గా నాకు ఎన్ని అవసరం అవుతాయో అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ స్ట్రిప్స్ అనేటివి ఇంకా కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదండి. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ 4 inches విడ్త్ తోటి నేను ఒక పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి బాడీకి ఫ్రంట్ డిజైన్ చేసుకోవడానికి అనమాట, అంటే ఫ్రంట్ పార్ట్లో రఫుల్స్ వచ్చాయి కదా, ఆ రఫుల్స్ కోసం అన్నమాట. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి బాడీ అన్నమాట, ఇవి వచ్చేసి బాటమ్ పీసెస్, ఇవి వచ్చేసి మనకి స్ట్రిప్స్ అన్నమాట, రఫుల్స్ కోసం తీసుకున్న స్ట్రిప్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూసేద్దాము. ఈ బాడీ కుట్టడం కోసం ఒక పీస్ ఇలా తీసుకోవాలండి. ఈ పీస్ యొక్క రైట్ సైడ్ మన వైపు ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ పెట్టేసేయాలన్నమాట. దీనిపైన పెట్టిన తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కుడుతూ రావాలండి. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా కుడుతూ రావాలి. తర్వాత నెక్ రౌండ్ కుట్టాలి, మళ్ళీ నెక్స్ట్ ఇలా ఆర్మ్ రౌండ్ కుట్టాలి. షోల్డర్ మాత్రం జాయింట్ చేయకూడదండి. ఇలా కుట్టిన తర్వాత చూడండి, ఇక్కడ నేను షోల్డర్ పైన కుట్టలేదు. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇట్లా చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలన్నమాట. మనం కుట్టిన కుట్ట అనేది కట్ అవ్వకుండా టక్స్లు ఇచ్చిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసేయాలి, అంటే ఇలా తిరగ తిప్పిస్తేయాలన్నమాట. ఇలా తిప్పించేసిన తర్వాత నీట్గా ఇలాగా షేప్ వచ్చేలాగా ఇలా తిప్పించేసేసి పైవైపున ఇంకొక స్టిచ్ వేసేయాలండి. ఈ ఫోల్డింగ్ పైన ఇలా ఒక స్టిచ్ వేసేయాలన్నమాట. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ సైడ్ కూడా జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయాలి. ఇలా కుట్టుకుని రెడీ చేసిన తర్వాత ఇప్పుడు రెండవ పీస్ ఎలా కుట్టాలో చూద్దాము. ఈ రెండవ పీస్ యొక్క రైట్ సైడ్ పైవైపుకే ఉండాలండి. దీనిపైన ఇప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మనం ముందు ఎలాగైతే కుట్టామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ కట్ చేసేసి చిన్న చిన్న టక్స్లు ఇవ్వాలండి. ఇప్పుడు మనం రివర్స్ చేయకూడదు, దీనిని రివర్స్ చేయకుండా మనం ముందు కుట్టిన ఈ బాడీ ఉంది కదా రెడీ చేసి పెట్టుకున్న ఈ పీస్ని ఇలా లోపల వైపుకి పెట్టేసేయాలండి. షోల్డర్ దగ్గరికి పెట్టేసేయాలి. ఈ షోల్డర్ని ఇలా లోపల వైపు నుంచి షోల్డర్లోకి పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ రైట్ సైడ్ అనేది చూసుకోవాలి. క్లాత్ ఇలా ఎదురెదురుగా ఉండేలాగా, ఒరిజినల్ క్లాత్ ఎదురెదురుగా ఉండేలాగా చూసుకుని ఈ షోల్డర్ని ఇలా కింది వైపు ఉన్న ఈ క్లాత్ యొక్క షోల్డర్లోకి పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టి కుట్టడం వల్ల మనకి షోల్డర్ జాయింట్ అనేది బయటకు కనిపించదండి, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, పీస్ రావడము అడ్జస్ట్ గుచ్చుకోవడం అట్లా ఉండదన్నమాట. ఈ రెండవ షోల్డర్ని కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసేయాలన్నమాట. చాలా ఈజీ అండి, సింపుల్. మీరు కుట్టేటప్పుడు ట్రై చేశారంటే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఒకదాని లోపలికి ఒక షోల్డర్ ఇట్లా పెట్టేసి షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ షోల్డర్ రెండు ఇట్లా సమానంగా అడ్జస్ట్ ఇట్లా సమానంగా పెట్టేసి కుట్టాలి. ఇలా కుట్టాలన్నమాట. షోల్డర్ పైన డబుల్ స్టిచ్ వేయాలండి, రెండు కుట్లు కుట్టాలి. రెండవ వైపు కూడా సేమ్ అంతే, ఈ షోల్డర్ని ఇట్లా సమానంగా లాగేసి కుట్టేసేయాలి. చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. ఫ్రాక్స్కి మనకి స్లీవ్లెస్ వాటికి ఇలా కుట్టామంటే ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట, కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా బయటికి లాగేసామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి మనకి ఎంత మంచిగా వచ్చేసిందో షోల్డర్ జాయింట్ అనేది, ఎక్కడ కూడా మనకి ఎడ్జెస్ వేస్ట్ అనేది కనిపించకుండా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసేయాలన్నమాట. మనం ముందు కుట్టలేదు కాబట్టి ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ పై నుంచి మళ్ళీ నెక్, మళ్ళీ ఆర్మ్ రౌండ్ ఇలా కుట్టేసేయాలన్నమాట.
ఇలా కుట్టడం వల్ల మనకి లోపల వైపు కూడా ఫినిషింగ్ ఇలా ఉంటుందండి నీట్ గా ఉంటుంది ఇప్పుడు మనకి బాడీ కుట్టడం పూర్తయింది కదా ఫ్రంట్ డిజైన్ ఏ విధంగా కుట్టాలనే చూద్దాము ఈ 4 ఇంచెస్ విడ్త్ తోటి నేను ఒక పీస్ అనేది కట్ చేసుకున్నాను అని చెప్పాను కదా ఈ పీస్ పొడవు వచ్చేసి 40 ఇంచెస్ ఉందండి దీనిని ఇట్లా ఒక వైపున డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయాలన్నమాట ఒక వైపున వచ్చేసి లూజ్ కుట్టు పెట్టి కుట్టాలండి లాస్ట్ నంబర్ పెట్టి కుట్టిన తర్వాత మనకు ఒక దారం పోగుని ఇలా పట్టుకొని నెమ్మదిగా లాగామంటే మనకి ఇట్లా చిన్న గ్యాదరింగ్ లాగా వస్తుందన్నమాట రఫల్స్ లాగా తయారవుతుంది మనకి స్ట్రిప్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి ఒక దారం మాత్రమే పట్టుకొని నెమ్మదిగా లాగాలండి ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట ఈ పీస్ ని ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను మనం కుట్టుకోవడం కోసం ఏ షేప్ లో కుట్టాలి అని చెప్పేసి ఇక్కడ మార్క్ చేస్తున్నాను అన్నమాట షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేస్తున్నాను అలాగే ఈ సైడ్ వచ్చేసి సైడ్ ఈ మనకి ఉంటుంది కదా ఎడ్జ్ హాఫ్ కి మార్క్ చేశాను అన్నమాట సైడ్ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్ షోల్డర్ పైన మార్క్ చేస్తున్నానండి అలాగే ఈ క్లాత్ కి ఇలా ఎడ్జ్ డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయాలండి రెండు చివర్లా కుట్టేసేయాలి ఇలా కుట్టిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఇలా పెట్టి కుడుతూ రావాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రఫల్ పీస్ ని ఇట్లా పెట్టుకొని కుడుతూ రావాలి ఈ రఫల్స్ అనేటివి మనం నీట్ గా సర్దుకుంటూ కుట్టేయాలండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది లుక్ అనేది ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి ముందుగానే వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ మనం ఏదైతే మార్కింగ్ పెట్టున్నామో అదే మార్కింగ్ పైన ఈ పీస్ ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ కుడుతూ రావాలన్నమాట ఇలా ఈ చివర వరకు కూడా నేను కుట్టేసానండి విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అలాగే ఈ పీస్ యొక్క పొడవు వచ్చేసి 40 ఇంచెస్ నేను తీసుకున్నాను ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత దీనిని ఇలా కింది వైపుకి టర్న్ చేసి పై వైపున టాప్ స్టిచ్ అనేది నేను ఇక్కడ కుడుతున్నాను ఈ ఫ్రాక్ అనేది మనకి చాలా బాగుంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ షోల్డర్ పైన ఇలా స్ట్రైట్ గా పెట్టి ఇట్లా చిన్న రఫ్ లాగా చేస్తున్నాను నేను ఫైనల్ గా మనకి డిజైన్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు బాటమ్ ఎట్లా కుట్టాలనేది చూద్దాము ఈ బాటమ్ వచ్చేసి ఇది ఫ్రంట్ పీస్ అండి దీనికి కూడా సేమ్ ఇట్లాగే గ్యాదరింగ్ లాగా కుట్టేసేయాలన్నమాట లూజ్ కుట్టు పెట్టేసి ఒక థ్రెడ్ పట్టు లాగేసామంటే మనకి ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలానే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తున్నానండి రైట్ సైడ్ ఇట్లా చూసుకుని ఈ నడుము అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ రెండు సెపరేట్ గా జాయిన్ చేసేస్తున్నాను ఈ గ్యాదరింగ్ అనేది మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ తక్కువ లేకుండా సర్దుకుంటూ కుట్టాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సింపుల్ అండి ఇది కుట్టడము చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలా చివరి వరకు థ్రెడ్ అనేది మనము ఏదైతే లూజ్ కుట్టు పెట్టిన థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా ఉండాలండి మధ్యలో దారం కట్ అయిందంటే ఈ రఫల్స్ మొత్తం ఊడిపోతుంది అన్నమాట కాబట్టి కుట్టేటప్పుడు లాగేటప్పుడు జాగ్రత్తగా లాగాలి అలాగే జాయిన్ చేసిన తర్వాత నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను రెండు కుట్లు కుడుతున్నాను ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఈ నడుము ఎడ్జెస్ని ఇట్లా సమానంగా హాఫ్కి ఫోల్డ్ చేసి పట్టుకుని ఇట్లా చిన్న టక్స్ పెట్టండి మిడిల్కి ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ బాటమ్ ఉంది కదా బ్యాక్ బాటమ్ దీనికి కూడా మనం కట్ చేసేటప్పుడు క్లాత్కి ఫోల్డింగ్ దగ్గర టక్స్ పెట్టుకుని ఉన్నాం కదా ఈ టక్స్లు రెండు ఇట్లా సమానంగా ఉండే దగ్గరికి ఇట్లా చిన్న రఫ్ అనేది చేసేసి ఇప్పుడు ఈ జాయింట్ చేసేయండి అన్నమాట నడుము జాయింట్ ఇట్లా రఫ్ ఈ ఏమంటారు ఈ టక్సల్ దగ్గరికి మనం కరెక్ట్గా ప్లేస్ చేసి కుట్టామంటే నీట్గా ఉంటుందండి షేప్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట లేదంటే ఈ రఫల్స్ క్లాత్ అంతా ఒకవైపుకి వెళ్ళిపోయి అలా బాగోదు కాబట్టి ఇట్లా మిడిల్కి టక్స్ పెట్టుకుని ఎటువైపు క్లాత్ అటువైపు కుట్టేశారంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా నీట్గా రఫల్స్ అనేటివి అడ్జస్ట్ చేసుకుంటూ జాయిన్ చేసేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత రెండో కుట్టు కూడా కుట్టేసేయాలి సేమ్ ఇదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేయాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ కూడా నేను ఇక్కడ జాయిన్ చేసేసానండి ఈ విధంగా వస్తుందన్నమాట మనకి హై అండ్ లో వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఒకవైపున సైడ్ జాయిన్ చేసేసుకోవాలి ఎటువైపైనా సరే ఒకవైపున సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట ఈ సైడ్ జాయింట్ కూడా నేను ఇక్కడ డబుల్ స్టిచ్ వేస్తున్నాను
ఇలా సైడ్ జాయింట్ డబుల్ స్టిచ్ అనేది చేసేసేయాలి ఇలా కుట్టిన తర్వాత మనము కింది వైపున రఫుల్స్ జాయిన్ చేయాలండి ఈ బాటమ్ కి ఈ రఫుల్స్ కి కట్ చేసుకున్న క్లాత్ జాయిన్ చేయాలి అలాగే ఈ క్లాత్ ఎంత పొడవు కట్ చేయాలని మీకు చాలా మందికి మళ్ళీ ఒకవేళ కన్ఫ్యూజ్ ఉంటే ఇప్పుడు ఈ రౌండ్ ఎంతైతే ఉందో కొల్చుకొని దీనికి డబుల్ తీసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది మీకు ఇంకా క్లాత్ ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు కానీ తక్కువ మాత్రం తీసుకోకండి ఇప్పుడు ఈ పీస్ కి ఒక వైపున ఎడ్జ్ డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసి నేను ఇంకొక వైపున లూజ్ కుట్టు పెట్టి కుట్టేసాను అన్నమాట కుట్టి ఇలా రఫుల్స్ లాగా తయారు చేసి పెట్టాను మీకు ఫ్రంట్ కు చూపించాను కదా ఫస్ట్ మోడల్ చూపించాను కదా సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక వైపు నుంచి రైట్ సైడ్ వైపు నుంచి కుడుతూ రావాలన్నమాట రాంగ్ సైడ్ వైపు నుంచి కాకుండా రైట్ సైడ్ వైపు నుంచి ఇలా ఈ బాటమ్ కి ఈ రఫుల్స్ ఈ గ్యాదరింగ్ అనేది జాయిన్ చేసుకుంటూ కుడుతూ రావాలి చాలా సింపుల్ అండి మళ్ళీ చెప్తున్నాను ఈ బాటమ్ యొక్క ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ మీరు ఏ పీస్ కా పీస్ సెపరేట్ గా కట్ చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదన్నమాట నేను ఇక్కడ మొత్తం ఒక వైపున సైడ్ జాయిన్ చేసి ఫ్రంట్ కి బ్యాక్ కి కూడా కలిపి కుట్టేస్తున్నాను ఈ రఫుల్స్ అన్నిటివి మీరు కావాలనుకుంటే సెపరేట్ సెపరేట్ గా అయినా కుట్టుకోవచ్చు ఏదైనా సరే మీకు బాటమ్ యొక్క కింది రౌండ్ ఎంతైతే ఉందో దానికి డబుల్ తీసుకోండి ఈ ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ క్లాత్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు ఫ్రిల్స్ అనేటివి ఎక్కువ వస్తాయి ఇలా చివరి వరకు కూడా ఈ ఫ్రిల్స్ ని ఇట్లా కొంచెం కొంచెంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టాలండి ఫ్రంట్ బ్యాక్ కూడా కుట్టేసేయాలి చాలా సింపుల్ గా అయిపోతుంది మీరు గనుక ట్రై చేశారు అంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఒకవేళ ఇప్పుడు చూసింది కొంచెం కష్టం అట్లా ఏమన్నా అనిపించినా సరే మీరు కుట్టేటప్పుడు మీకు ఈజీగానే అర్థమవుతుందన్నమాట చాలా చాలా సింపుల్ అండి ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ నేను బాడీ కోసం 10 ఇంచెస్ తీసుకున్నాను బాడీ యొక్క పొడవు బాటమ్ పీస్ యొక్క పొడవు వచ్చేసి 17 ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు జాయిన్ చేస్తున్న ఈ ఫ్రిల్స్ ఈ క్లాత్ వచ్చేసి 5 ఇంచెస్ విడ్త్ తోటి తీసుకున్నాను అన్నమాట మొత్తం కలిపి మనకి 32 ఇంచెస్ పొడవు తీసుకున్నామండి మనకి ఫ్రాక్ రెడీ అయ్యేసరికి ఇది మనకి 30 ఇంచెస్ లేదా 30 అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందన్నమాట ఈ ఫ్రాక్ యొక్క బ్యాక్ లెంగ్త్ మనకు బ్యాక్ లెంగ్త్ ఎంత అయితే వచ్చిందో దానికి ఒక 5 ఇంచెస్ తక్కువ ఫ్రంట్ లెంగ్త్ వస్తుంది ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్ ఈ ఎక్స్ట్రా వేస్ట్ అనేది ఇలా పై వైపుకి బాటమ్ వైపుకి ఫోల్డ్ చేసి పై వైపున ఒక స్టిచ్ వేసేసేయాలండి ఈ ఎడ్జ్ అనేది ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసి ఇక్కడ పై వైపున ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ లో ఇట్లా పై వైపున ఒక స్టిచ్ వేసేయాలన్నమాట ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్టిచ్ చేసేయాలండి ఇలా కుట్టేసిన తర్వాత సైడ్ రెండో సైడ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టార్టింగ్ ఇట్లా రఫ్ చేసేయండి మీరు కావాలి అనుకుంటే స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ స్లీవ్లెస్ చూపిస్తున్నాను ఇప్పుడు మన ఫ్రంట్ డిజైన్ చేసిన ఈ పీస్ ఉంది కదా దీన్ని ఇట్లా పక్కకు పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేయండి సైడ్ జాయింట్ ఇలా చివరి వరకు కుట్టేయాలన్నమాట చాలా బాగుంటుందండి ఇది మనకి పార్టీ వేర్ లాగా కూడా బాగుంటుందన్నమాట ఈ ఫ్రాక్ అనేది కాటన్ క్లాతే కాదండి మనం నెట్టెడ్ క్లాత్తో కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది డిజైన్ ఈ విధంగా నేను డబుల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను ఫైనల్గా ఈ ఫ్రాక్ కుట్టడం అయితే పూర్తయిపోయిందండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా ఈ ఫ్రాక్ అయితే మనకి ఇలా ఉందన్నమాట చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ